సర్కారు వారి అనుమతితో చట్ట ప్రకారం మీ అందరికీ తెలియజేయడమేమనగా దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఎదిరించిన వారిని చంపుతూ చట్టానికి దొరకకుండా తిరుగుతున్న ఎర్రగడ్డ పోతురాజును పోలీసు వారికి అప్పగించిన వారికి 5,000 రూపాయలు బహుమానం ఇవ్వబడను. నేనిప్పుడు వచ్చింది నగల కోసం కాదు, నగదు కోసం కాదు, అందమైన ఆడదాని కోసం. మరి అలాగే ఆడవాళ్ళు మాత్రం ముందుకు రండి, నచ్చిన దాన్ని ఎన్నుకుని తీసుకువెళ్తాను. లేదా ఏం జరిగింది? ఎర్రగడ్డ పోతురాజు నా పిల్లల్ని అక్కలేడు బాబు. రాజు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఈ సింగరేణి సింహాచలం చేతుల మీదుగా బహుమతి పొంది బ్రిటిష్ వారి దృష్టిలో పడ్డావు, కనుక మనం అంతా బ్రిటిష్. నా ముందు ఇంకెప్పుడైనా బ్రిటిష్ బ్రిటిష్ అన్నావంటే ఇది పేలుతుంది. దూరంగా ఉంది ఎందుకు? ఇంత పొద్దున్నే కళ్ళు తాగడం ఏంటి? పైగా కింద నుంచే కొండకు చిల్లి పెట్టి కళ్ళు తాగడం నేను ఎక్కడా చూడలేదు. ఇక్కడ చూస్తున్నావుగా, నువ్వు తాగే. చచ్చే, కళ్ళుకొచ్చి కడుపు దాచుకోవడం ఎందుకయ్యా లటపెట్ట లంబోదరా? అబ్బా, నా పేరు లటపెట్ట లంబోదరుడు కాదయ్యా, లంకల కోడేరు లక్ష్మయ్య. మా వాళ్ళు చూపించే పిల్ల నాకు నచ్చక, నాకు నచ్చే పిల్ల కోసం నేనే ఊళ్ళ మీద పడ్డా వెతుక్కుంటూ. లక్ష్మయ్య గారు సారా తాగితే డబ్బు ఖర్చు అయిపోతుందని కళ్ళు తాగుతున్నాను, బాధ భరించలేక. అంత బాధ వచ్చిందయ్యా? పెళ్ళిడుకొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటే కదండి. బాధలు సెగలు భరించలేక దొంగ కళ్ళు తాగుతున్నాను. డబ్బు కూడా పెట్టి అల్లుడి కట్నం ఇద్దామని. మీ ఇంట్లో పిల్లందన్నమాట? అయితే నేను నక్కం తొక్కొచ్చా? తొక్కితే కరవలేదా? అబ్బా, ముందు పిల్లలు చూపించరాయా, పద. కూర్చో, పిల్లని చూపిస్తా. పాపా పాపా
బయట లటపెట్టలం ముద్రడున్నాడు. అవునాడు ఆయన నా చిన్ననాడు స్నేహితుడు. నేను చేసుకోబోయే నిన్ను చూస్తానంటే సరైన తీసుకొచ్చా. నేను పిలవగానే నువ్వు గ్లాసు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చి వెంటనే లోపలికొచ్చాయి. పెళ్లి కాకుండా అందరూ చూసి వెళ్తుంటే నాకు దిష్టి తగలదు గజలక్ష్మి. నీకు దిష్ట, నీకే కనుక దిష్టి తగిలితే దిష్టి అన్న మాటకే అర్థం ఉండదు. అంటే అదేదో మన పెళ్ళయ్యాక చెప్తాను గానీ నేను పిలవగానే నువ్వు నీళ్లు తీసుకురా. పాపా పాపా మంచి నీళ్లు తీసుకోవయ్యా లట పెట్టలం బోదరా. నేను భూతాలు చూశానా, భూత అర్థంలో నుంచి చూశాను. బాలేవాడు అయ్యా, దానికి మొన్నే 15 ఏళ్ళు 16 వచ్చాయి కన్నె పిల్ల. ఇంకా మిగతా విషయాలకు వస్తే కట్నంగా 1,116 లత పెట్టలం బోదరా. నీకోసం ఊరంతా గాలించాను కదయ్యా, ఎలా ఉంది పిల్ల? ఆడపిల్ల కాదయ్యా, ఏనుగు పిల్ల. ఏనుగు పిల్ల అయినా ఎలక పిల్ల అయినా సరే చూడటం అంటూ జరిగాక చేసుకుని తీరాల్సిందే. అది మా వంశాచారం. 2,000 కట్నం. ఏడు బాపు, ఏడు బాబు. ముందు గురు చూసి కాల్చింది నేను, ముందు తాడేసి పట్టింది నేను. నువ్వా నేనా? ఎవరైంది మనం తేల్చుకుందాం. నువ్వా నేనా తేల్చుకుందాం. నన్ను వదిలేసి ఆ తర్వాత మీరు తెలుసుకోండి బాబు. నార్మై పదివేలు. Thank you.
జీలమైన మనం ఇక నుంచి కలిసే ఉందాం. కలిసే మన కార్యక్రమాలు సాగిద్దాం. కల్మషాన్ని కడిగేద్దాం. ఈ సింగరేణి సింహాచలం ఏరియా నుంచి తప్పించుకు తిరగలేవురా నువ్వు. నిన్ను ముందు వీడు లాకప్ వేయండి. ఇప్పుడు నేను భయపడ్డాను అనుకున్నారా? అనుకోవడం లేదు. లేదా, ఈ సింగరేణి సింహాచలం నిజంగానే భయపడితే భయపడలేదు అని ఏ ఆధారంతో ఏ సాక్ష్యంతో అనుకున్నారు? కాకి బట్టలు వేసుకున్న మీలాంటి వాళ్ళు భయపడ్డా భయపడినట్లు లెక్కేగా. అవును, ఆ లెక్క ప్రకారం నువ్వు చెప్పింది నిజం. ప్రతాప్, తెల్లబొరలతో ఆలోచించి ఈ కాకి బట్టలను మాకిచ్చిన బ్రిటిష్ తీరుతారా? అక్కర్లేదు, ముందు బహుమానం ఇవ్వండి. ఇతరెవరు? విక్రమ్, నా మిత్రుడు. ఇద్దరం కలిసే వాడిని పట్టాం. బాగుంది బాగుంది. ఒకడు ప్రతాపరుద్రుడు, ఒకడు విక్రమాదిత్యుడు. అసలు వాళ్ళు ఏ కాలం వాళ్ళు? మీరు మాత్రం ఈ కాలంలో కలిశారు. మీ కలయిక బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో తీసుకోండి. దేశంలో దొంగలు ఉన్నారు, మీ చేతిలో డబ్బు ఉంది, తర్వాత మీ ఇష్టం. లోపలికి రా, బజార్లో ఎందుకు? ఇదేమన్నా దొంగకోడ అనుకున్నావు? దొంగతారాలా దానికి? మా ఇంట్లోనే గుడ్డు పగల కొట్టుకొచ్చిన పిల్ల, ఇప్పుడు గుడ్లు పెట్టే పెట్టయింది తెలుసా? గుడ్లు పెట్టే పెట్ట కాబట్టి ఏదో ధరకు కొనాలనుకుంటున్నాను. ఇదిగో నాది ఒకటే బేరం అయ్యా, పదిచ్చి పెట్టను పట్టుకెళ్ళు. ఇదిగో రాణి, మరీ అంత ధర చెప్పుకు. పెట్టను చూస్తుంటే మనసులో ఇది దొంగదేమో అనిపిస్తుంది అందుకని. కనకయ్యా, కోడిని తెచ్చినప్పుడల్లా నువ్వు ఈ కూతలు కూస్తూనే ఉన్నావు, నా సత్తా చూపించమంటావా? అయ్ బాబాయ్, రాణి నీ సత్తా తట్టుకుని వయసా నాది అంత మాట మాత్రం అనుకో. ఈ పత్తి తీసుకో, ఆ పెట్టనేవు ముందా పదివు. ఇవ్వయ్యా, ఇదిగా
భలే కోడి దొరికింది. లంబదరా, మా చెల్లింట్లో లేదు. తాగొచ్చినప్పుడేమో ఎందుకు తాగొచ్చామని తినడమే తాకుండా వస్తే కనిపించదు. ఏమిటి వెతుకుతున్నావు? నీకోసం చూస్తున్నా. ఆ గిన్నెలో తప్పాయిలో నేను ఉంటానేంటి? అన్నం వండేవాళ్ళు లేదని చూస్తున్నాను అంతే. వంట చేయలేదు? వండలేదా? చూడు, ఈ లంకంత ఉదరం లటపెట్లు ఆడిపోతుందమ్మా. కష్టపడి పనిచేసి సంపాదించాల్సిన వయసులో ఇలా తాగి తందరాలు ఆడుతుంటే నేను ఎక్కడ తాగల్లో? నేను తాగకుండా తాగొచ్చానన్నా నువ్వు నా మీద నిందలేస్తున్నావు. కావాలంటే చూడు, ఇదేంటో తెలుసా? బీరకాయ. ఇదేంటో తెలుసా? తప్పేలా. చూడంత నికారసుగా చెప్పానా? చచ్చా, వాసన వస్తుంది, ముందు బయటకు వెళ్ళు. వాసన? అత్తర వాసన. సారాకి నాకు అస్సలు పడదమ్మా. ఒట్టు అన్నం పెట్టమ్మా. లేదన్నానుగా. చూసా చూసా, నన్ను నీ కోపం వచ్చేసింది? కోపమే కాదు, నిన్ను చూస్తుంటే అసహ్యం కూడా వేస్తుంది. అంతేనా? అంతే. ఛీ, ఇంక నేను బతకదా అనవసరం. చెరువు దగ్గరికి వెళ్ళి మొయ్యలేనంత బండ నా నడుం కట్టుకుని తూకేస్తాను. ఆ తర్వాత నా శవం కొన్ని కనిపెట్టను. అదయ్యా, చూస్తాను చూస్తాను అంటూ భయపెట్టుకున్నాయా? నీ చేత తాగుడు మాన్పించాలని నేను అంటూ ఉండలేదని చెప్పాను. సరేలే, రాబు వచ్చేదు గాని. ఎంత అమాయకురాలు అమ్మా, ఎంత వెర్రదానివే, ఎంత పిచ్చిదానివే. ఏం కూర ఉండేవమ్మా? అడిగినంత డబ్బిచ్చి మీ అందరినీ తెచ్చి ఇక్కడ కాపలా ఉంచింది ఎందుకో తెలుసా? ఈవేళ నా ఇంటిని దోస్తానని నాకే కబురు పంపిన ఆ గజ్జు దొంగ పశుపతిని చంపి సమాధి కట్టడం కోసం. వాడొచ్చే వేళయింది. మీరందరూ ధైర్యంగా ఎదుర్కొని వాడిని పట్టాలి, వాణ్ణి చిత్రవసం చేసి చంపాలి. అర్థమైందా? చిత్రం ఖాళీగా ఉంది. ఇంటికి కాపలా ఇనపెట్టే ఖాళీ. ఈ పశుపతి ముఠా ఒట్టి చేతులతో తిరిగెళ్ళదురా. వీళ్ళని బంధించి తీసుకురండి. పెట్టి ఇంట్లో సొమ్ము లేకుండా చేశాడు. దీన్ని నొక్కితే వినిపిస్తుంది పైన సంగీతం. అది ఆగిపోయేలోగా దాచిన సొమ్ము ఎక్కడుందో చెప్పు. లేదా మధురమైన సంగీతం.
వద్దు. వాడిని ఏం చేయకు. ఆ సొమ్మంతా ఎక్కడ దాచాడో చెప్తాను. మా ఇంట్లో మెట్ల కింద ఉన్న ఏనుగు బొమ్మ తల్లో పెట్టాను. వాడిని చేయకు. వాడిని చేయకు. వెళ్ళి తీసుకురండిరా. నిన్ను బతికుండగానే కాకులు గద్దలు పీక్కు తింటాయి. అది చూస్తూ చూస్తూ ఏమి చెయ్యలేక చస్తావు. రాయ్, వీణ్ణి తీసుకెళ్లి ఆ శిక్ష వెయ్యండి.
పట్టి సంగమామ పట్టబోతే జారిపోద్ది పిల్ల భామ వేళ్ళు పెట్టగానే కుట్టిపోద్ది ఎర్ర సీమ చూపించి పెద్ద ఎవరిదైతే వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఏమిటిది, మీ దగ్గర కూడా ఆశలే ఉన్నాయి, ఎలా వచ్చాయి? మీ దగ్గరికి ఎలా వచ్చాయో మా దగ్గరికి అలాగే వచ్చాయి. మీరిద్దరు మోసం చేస్తున్నారు. గౌరీగిరిలోంచి ఆ డబ్బు ఎలా తీసుకెళ్తారు ఒక్కసారి అటు చూడండి. Yeah.
బిల్. విరిగిపోయిన వస్తువులకు బిల్ వేడిస్తాడు. బాయ్ బాయ్. డబ్బు తీసుకురాలేదు, ఎదిరించిన వాళ్ళెవరో తెలుసుకురాలేదు, మరెందుకు వచ్చావు? ఆడదానివైనా అన్నింటిలోనూ ఆరితేరిని దానివని చేరదీస్తే ఓడిపోయి తిరిగి వస్తావా? నిన్ను ఈ ఒక్కసారి నన్ను వదిలితే పెళ్లి వాళ్ళ వివరాలు తెలుసుకొస్తాను. ఆ గ్లాస్ రాగి, నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. పిల్ల కోసం చూస్తుంటే తల్లొచ్చింది ఏంటయ్యా? పలేవాడు అయ్యా, ఆ తల్లి కాదు పిల్ల. రేపు మీ ఇద్దరికి పెళ్ళయ్యాక పడతారు పిల్లలు. నీ పిల్లలతో ఆడుకోవాల్సిన దాగుడు ముద్దలు నాతో ఆడతావేంటయ్యా? పెళ్లి వద్దు, పిల్ల వద్దు, తెయ్యల్లాగా నన్ను తరమా వద్దు, నన్ను వదులు. ఆ పిల్ల నీ మీదే మోజు పడుతోంది, నువ్వు చేసుకోకపోతే నూతిలో దూకి చస్తానంటోంది. ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది, ఇది తీసుకున్నాను వదులు. ఎందుకు వదలను? లత పెట్టలం బోదరా. కన్నెపిల్ల గారు ఇలా వస్తారా? ఏమిటి ఇదిగో, ఇప్పుడే ఊళ్ళోకి వస్తున్న కొత్త మహాల్లో ఉన్నారు. కన్నెపిల్ల కాకిపిల్ల అని ఈసారి పిలిస్తే మాత్రం ఊరుకోను. నా పేరు రాణి. రాణి గారు, ఈ ఊరి బయట బండ్ల మీద బస్తాలు తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? దొంగలు. వాళ్ళని ఎదిరించే మగాళ్లే లేరు. అడిగింది ఇవ్వాల్సిందే, నోరు మూసుకుని పడుండాల్సిందే. వెళ్ళండి విక్రమ్, మనం ఈ ఊళ్ళో ఉండాల్సిందే. ఉండాల్సిందే మరి. ఎందుకు? మగాళ్ళం కనుక. ఓహో, ఆ దొంగల్ని ఎదిరించే మగాళ్ళ మీరు? చూడండి, ముందు మీ ఊరి పేరు ఏమిటో చెప్పండి. ఎందుకు? పొరపాటున మీరు ఆ దొంగల్ని ఎదిరిస్తే మీ ఒళ్ళు ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ ముక్కల్ని మీ వాళ్ళకు పంపిస్తే పాపం అతికించుకోవడానికైనా ప్రయత్నిస్తారు. ఓహో అలాగా. పోనీ అంత పెద్ద దొంగల్ని పట్టుకోలేకపోయినా ఈ ఊళ్ళో ఉన్న చిన్న చిన్న చిల్లర దొంగలైనా పట్టుకోవడానికి నేను ఇక్కడే ఉంటాం. చిల్లర దొంగలా? అసలు అలాంటి దొంగలు మా ఊర్లోనే లేరే. అసలు లేరు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తణుముకున్నట్లుంది. మళ్ళీ అదే వరుస. నేను దొంగను కాను, నా భుజాన గుమ్మడికాయలు లేవు. అనవసరంగా కంగారు పడకండి, నేను అన్నది మిమ్మల్ని కాదు. మీరు సత్రానికి కాస్త దారి చూపిస్తే మేము అక్కడ మకాం వేస్తాం. సరే పదండి. కనకయ్యా. రాణి. కనకయ్యా, నీ సత్రంలో గది ఖాళీగా ఉందా? ఎంత మాటన్నావు రాణి, నువ్వు వచ్చి గది ఖాళీగా ఉందా అని అడిగితే లేదు అంటానా, నేను రాను అంటానా? కనకయ్యా, రాణి గది కావాల్సింది నాకు కాదు, వీళ్ళిద్దరికి. రాణి, పొద్దున్నే ఈ కుర్రాళ్ళిద్దరిని పట్టుకొచ్చావు, రాత్రి నీ కల్లోగ్గాని వచ్చారా ఈ బుజ్జిగాళ్ళు? బాబు, ఇది ఆరు కొట్టిన దెబ్బలా? కాదు కాదు, చూడు బాబు, ఒక మగాడినైనా ఆలోచించకుండా ఎలా పెడ ఎలా పెడ ఎలా పెడ వాయించేసింది. సాటి మగాళ్ళు ఒక మగాన్ని కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? న్యాయంగా ఉందా? న్యాయంగా ఉందా? న్యాయంగా ఉందా? కాసేపు ఉంటే వీళ్ళు కొట్టేటట్టున్నారు. అయ్యా, అతిథి మహాశైలు, ఇది మీ సొంత గది, నిక్షేపంగా ఉండొచ్చు. వైద్యుడితో మాట్లాడే పని ఉంది. వస్తాను బాబు, వస్తాను. Thank you.
ఈ గడియారంలో సంగీతం రావడానికి, నీ కళ్ళల్లో నీళ్లు కారడానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. చెప్పదగిందైతే చెప్పు. నా సానుభూతి సహకారం నీకెప్పుడు ఉంటాయి ప్రతాప్. కొన్ని కన్నీళ్ల వెనక కరుడు గట్టిన కసి దాగుంటుంది. ఆ కసి తీర్చుకోవటం కోసం ఇబ్బంది ఉండటం జరుగుతుంది. కస ఏమిటది విక్రమ్? ప్రాణంతో సమానంగా ప్రేమించిన కమల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు రాత్రే మా తొలి రాత్రిగా నిర్ణయించారు పెద్దలు. ఇష్టమైన సంగీతాన్ని వినిపించే ఈ గడియారాలని జీవితాంతం మనతోనే ఉంచుకోవాలి. అలాగేనండి. కానీ ఒక షరతు, నేను ఎప్పుడు దీనిలోకి సంగీతం వినిపించినా నువ్వు వెంటనే గదిలోకి వచ్చి తలుపులు వేసి నా తలుపులు తీర్చాలి. అలాగే నువ్వు నీ దగ్గర ఉన్న గడియారాన్ని నొక్కొచ్చు. సంగీతం విన్న వెంటనే నేను వచ్చి నీ ఒళ్ళో వెళ్తాను. ఆ తర్వాత మన జీవితంలో ప్రతి రాత్రి ఈ రాత్రిలాగే గడవాలని, ఈ రాత్రి ఎల్లప్పుడూ గుర్తుండాలని నేను ఈ గడియారాలు తెప్పించాను. అవతల ఊరంతా దోచుకుంటూ ఉంటే నన్ను ఆగమంటున్నావా? తప్పు కమల, తప్పు, నన్ను వెళ్ళే. ఆ రాత్రి ఊరంతా హోరాహోరీగా దొంగలతో పోరాడింది. కొందరు దొంగలు చచ్చారు, మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఆ ఉత్సాహంతోనే నేను తిరిగింటికొచ్చాను. ఏం జరిగింది కమలా? ఏం జరిగింది చెప్పు కమలా. వాడి దగ్గర మన గడియారా? అలా నా కమల్ని దూరం చేసిన పశువు కోసం గాలిస్తున్నాను. కానీ వాడెవడో నాకు తెలియదు. అందుకే మృగమైన ప్రతి మనిషిని చంపాలని నిర్ణయించుకున్నాను ప్రతాప్. శభాష్ విక్రమ్, నీకు తోడుగా నేనున్నాను. తప్పకుండా వాడెవడో మన చేతిలోనే చస్తాడు. నాకు తెలియకుండా నా వెనకొచ్చి నా కడవకు చిల్లి పెడతావా? నాకేం తెలీదు, నీ కడవకు నే పెట్టలే చిల్లి. అమ్మో అమ్మో, కొత్త కడవ, అన్యాయంగా పగలగొట్టి పైగా ఏమి తెలియదంటావా? నిన్నేం చేస్తావో చూడు. ఏం చేస్తావు? నా సత్తా చూపించి నిన్ను ఈ ఊళ్ళోంచి పారిపోయేట్టు చేస్తాను. చూపించి నీ సత్తా కళ్ళారా చూస్తాను. నిన్ను, నన్ను చూసావా? నా చెయ్యి తగలగానే నీ సత్తా ఎలా నీరు కరిపోయిందో. వెళ్ళి కొత్త కడ కొనుక్కో, మళ్ళీ చిల్లు పడకుండా చూసుకో. క్లబ్బులు వదిలిపెట్టుకుని సత్రాల మీద పడ్డావేమిటి? పేకాట మానేసి ఏదైనా కొత్త ఆట నేర్చావా? ఆట కాదు బిల్లుడా, వేట. మందే ఊరు. నా ఊరు కావాలా, నేను కావాలా? నువ్వే కావాలి. నాతో ఏం పని బుల్లమ్మ? చెప్తా బిల్లుడా, నీ నేస్త్రం ఎక్కడికి వెళ్ళాడు? వస్తాడు. రాకముందే ఈ గౌరీ నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. రహస్యమా? అవును బిల్లుడా, నీ పక్కన కుర్రాడు క్లబ్ లో నా కన్ను కొట్టాడు. కాలుతో ఇలా తోడ మీద గీరాడు. నాకు నచ్చలేదు, నా కన్ను నీ మీదే పడింది. అందమైన నిన్ను చూసిన దగ్గర నుంచి నా ఒళ్ళంతా అతల కుతలం అయిపోతుంది. అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఇంతకీ నువ్వెవరు? నేను చెప్తాను. నీకు నేను కన్ను కొట్టానా? నా కాలితో నీ తొడగీరానా? ఎందుకు అబద్ధాలు చెప్తున్నా? అసలు ఎవరు నువ్వు? అంటారు దాన్ని పెళ్లి కాని దాన్ని. పెళ్లి కోసం నువ్వు అబద్ధాలు ఆడినా తప్పులేదన్నారు. నేను ఒకే ఒక అబద్ధం చెప్పాను అంతేగా. నిన్ను మొదటిసారి క్లబ్ లో చూసినప్పుడే అనుకున్నాను నీ వెనక చాలా పెద్ద ముఠా ఉందని. ఈ క్షణంలో మేము తలుచుకుంటే నిన్నేమైనా చేయగలం, ఎవరెదురొచ్చినా ఆపలేరు. కానీ ఆడదాని వన్న ఒకే ఒక కారణంగా జాలి తలిచి వదులుతున్నాం. గౌరీ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
ఆగు. మా వెంట పడుతూ మా దగ్గర కూపీలు లాగాలని చూసే నీ కుట్రలు కుతంత్రాలు మాకు తెలుసు. గౌరీ, నీది ఒక ఆరజనమేనా? అందమైన పువ్వు లాంటి జీవితాన్ని నవ్వులో పాలు చేసుకుంటూ నలుగురిలో సిగ్గు ఎగ్గులు మాని తిరగడం ఆడతనానికి అవమానం. ఈ నీచమైన బ్రతుకు ఎంతకాలం బ్రతకాలి? ఏదో ఒక రోజున నిన్ను నువ్వే నిందించుకుని అధమస్థితికి రాకపో, అది మాత్రం గుర్తుంచుకో. నీ కన్నీళ్లతో కరిగిపోయిన కాలంలో చేసిన పాపాలని పరిశుభ్రం చేసుకుని ఇకనైనా ఆడదానిగా ఆడతోడానికి అర్థం తెలుసుకుని బ్రతుకు. ఆహా, లతపెట్టలంబోదరా, సుఖం అంటే ఇదే కదయ్యా. నేను పుట్టిన దుఃఖంగా ఉంటే నీ సుఖంగా ఉన్నట్టు దానికి శిశులైన మందుకు కల్లే కదయ్యా. తాగాక ఇంకెందుకు ఏడుపు? ఆపు, ఆపు నీ కన్నీళ్ళు. ఇటే పెళ్లి వాళ్ళ కన్నీళ్ళలో జారి పడిపోగలరా. దుఃఖశ్రీ గారు, మీ దుఃఖానికి కారణం దయ్యది? నా మొహం ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. అబ్బా, అది కదయ్యా అందం. అందం ఎలా ఉంది? చందమావలా ఉంది. ఇన్నాళ్ళకి నన్ను చూసి నిజం చెప్పే పెద్ద మనిషి. ఓ మనిషి, ఇంత గొప్ప అందగారికి తగిన పిల్ల దొరకడం లేదా పెళ్లి చూసుకోవడానికి? పాప దా లోపలికి వెళ్ళి నీకు దిష్టి తేలేట్టుంది? ఎలా ఉంది పాప? ఉంది ఉందని నాకు తెలుసు. లేవయ్యా, లట్ట పెట్టలం బోదరా. నీకు నచ్చిందా అని అడుగుతున్నా. అసలు అది ఆడదాగా? ఆడపిల్ల ఏంటి, కన్యా. అందుకే నచ్చింది. ఇంకా అలసాడు చేసే పెళ్లి. కట్టం డబ్బులు అంటూ కొంత భయానగా ఇస్తే తరగొట్టు కూర్చొని తిట్టి నింపుతూ ఉంటాను. ముహూర్తానికి ముందు వచ్చే పెళ్లి చేసేసి ఉంటాను. ఇచ్చి 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 కట్టం డబ్బు ఏ నొదలు కొడతాను. లట పెట్టలు అంబోదరా, రామబాణంలా వెంట తరుగుతున్నాడు వీడెవడయ్యా? మనం ఇక్కడే ఉన్నావా? పెళ్ళైన తర్వాత మీ పాపతో నేను ఆడాల్సిన దావుడు ముతలు. పెళ్లి కాకముందు మీరు నాతో ఆడుతున్నారేటి? అంతకన్నా అందమైన అమ్మాయి నా దొరవలు పెళ్లి చేసే సోబెడు పడతాను. ఇదిగో నేను నీ కట్నం ఇచ్చుకోలేను. సరే, అమ్మాయికి నువ్వే 1000 రూపాయలు కన్యాశుల్కం ఇవ్వాలి. ఎందుకు? అయితే 1000 రూపాయలు ఇచ్చే చందమామ. రెస్టారెంట్ వందే ఉన్నది, మిగతా పెళ్లి నాడు. అలా కుదరదు, డబ్బిస్తేనే పెళ్లి. పెళ్లి చేసినాడే డబ్బు. డబ్బిస్తేనే పెళ్లి. పెళ్ళాడే డబ్బు. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి. డబ్బు పెళ్లి, డబ్బు పెళ్లి, ఏమిటండి గొడవ? మీరా మీసాల మహంకాళరావు గారు, చూడండి, ఈ నా చిన్నప్పుడు నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకుని ఇమ్మంటే నా పెళ్లి నాడు ఇస్తానంటున్నాడు. 100 అబద్ధం అప్ప, శుద్ధ అబద్ధం. చూసారా చూసారా, నా డబ్బు నాకు ఇమ్మంటే అబద్ధం అంటున్నాడు. నాకు మీరే న్యాయం జరిపించాలి మహంకాళరావు గారు. అసలే ఈ ఊరంతటికి పెద్ద మీసాలు ఉన్న పెద్ద మనిషిని గుద్దనంటే సస్తావు. ముందు 100 ఇచ్చి ఆ తర్వాత మాట్లాడు, లేదా? అయ్యా మీసాల మహంకాళరావు గారు, మీ పెద్దరికం ఇలాగే 10 కాలాల పాటు నిలబడాలి అంటే మీ మీసాల్ని ఎరువేసి మరీ. నాకు ఇలాంటి పిచ్చి మందు పోస్తావా? మంచి మందు పోయిరా. Mm.
ఏం కావాలి సార్? విస్కీ. యా. తల్లారా, వారి భర్తలారా, వారి పెద్దలారా, వారి పిల్లలారా, మొత్తం జిల్లారా, ఈ మధ్యనే జమీందార్ రఘునాథరావు గారిని, వారి బిడ్డని, వారి భార్యని ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్ళింది. వాళ్ళని ఏం చేశారో నాకు మాత్రం తెలియదు. అంత పెద్ద జమీందారుని పట్టుకెళ్ళారంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ పట్టడం సులభమా? కాదు, కానే కాదు. కాబట్టి తల నడిగితే మనిషి తస్తాడు. అలాగే ఈ దొంగల ముఠాకి నాయకుడైన ఈ పశుపతిని పట్టి ఇచ్చినా, చంపి తెచ్చినా 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుందని బ్రిటిష్ వారు ప్రకటించమన్నారు. నేను స్వయంగా ప్రకటిస్తున్నాను. 50,000 రూపాయలు సరిగ్గా చూడండి. ఇతను మీ పక్కనే ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ ఊళ్ళోనే ఉండొచ్చు, మీ పొరుగులో ఉండొచ్చు. నా భయం అయిపోయింది. ఆ తర్వాత మీ ఇష్టం, మీ అదృష్టం. సరిగ్గా చూడండి బాబు, 50,000 రూపాయలు అంతా పెరిగి వాళ్ళే. అందుకే వాడి ఆటలు అలా సాగుతున్నాయి. అలాగా మనమే వాడికి బహుమానాలు ఇచ్చి సత్కారం చేద్దాం. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని బంధించి తీసుకురండి.
ఏంటయ్యా లెక్క పెట్టా, ఇప్పటికి 50 సార్లు అయింది, నా డబ్బులు ఇస్తా లేదా? ఇస్తాను బదరాయా. సరేలే. వచ్చేవారా 5 కోట్లు ఎక్కువ తీసుకొస్తాలే. సరే, 1, 2, 3, 4 5 కోట్లు. వావ్, ఓ పిల్ల, ఒక్కసారి భుజాలు తడుముకో. ఎందుకు, నేనెందుకు తడుముకోవాలి? గుమ్మడికాయలు ఉన్నాయి కదా. నేనేం దొంగని కాదు. నిన్నటి వరకు ఆ మాట నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు నేను పోలీసుల దగ్గర తీసుకెళ్తే నిజం బయటపడుతుంది. ఎందుకు వదిలేసా పిల్ల? పోలీసులంటే ఎంత భయమైతే పెద్దల ముందుకు వెళ్దాం. వద్దొద్దు, నన్ను అలా చేయొద్దు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. పరువు అంటే ఎంత భయపడేదానివి. ఈ దొంగతనం ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నావు పిల్ల? చెప్పు. నాకున్న ఒక్క తోడు మా అన్నయ్య వీరభద్రుడు. వీర తాగుబోతు, పని అసలే చేయడు. అందుకని నేను పనికి వెళ్లేదాన్ని. వెళ్లిన చోటల్లా పెకిలు చూపులు వెతకారాలు, బరి తెగిస్తే బతుకు బాగుంటుందని బతిమాలే వాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళ బాధపడలేక నా దారి మార్చుకున్నాను. తిండి కోసం మాత్రమే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాను. ఇక నుంచి చేయను. నేనే దొట్టు, నా పొరువు తీకు. ఎడకు రాణి, నువ్వు చెప్పిన కారణం నీ దృష్టిలో న్యాయం కావచ్చు, కానీ చూసేవాళ్ళ కదా నేరం. చూడు, ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో, అయిపోయేలాగా మీ అన్నయ్యని మార్చుకో. తీసుకో తీసుకో. ఇది దొంగిలించింది కాదులే, దొంగల్ని పట్టి తీసుకున్న బహుమతి. తీసుకో. ఆగదు, ఆ డబ్బుకి బదిలేస్తా. నీ ఇష్టం. నాకిష్టమైంది నువ్వే. చెప్పు. వయసు చలి చిటపట చినుకులు చీరకు తగిలి ఇక పాడింది పదమంట, పక్కకు పదమంట. వానలలో వయసు చలి చిటపట చినుకులు చీలకు తగిలి ఇక పాడింది పదమంట, ఒక్కడు పదమంట.
కమ్మని అందాలే నా కోగిలి దీపాలే నా గాలి నీ వాన కలిసేటి వేళ చలి 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 వానలలు వయసు చలి చిటపట చినుకులు చీలకు తగిలి ఇక పాడి నుండి పదమంట పక్కకు పదమంట సిరిన చీకట్తో ఉసిగొలిపిన శృంగారం వానలలు వయసు చలి చిటపట చినుకులు చీరలు రగిలి ఇక పాడింది పదమంట పక్కకు ప్రయత్నం మీరు చేసే లోపలే నేను నిజం చెప్పకుండానే చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నేను చెప్పేది వినండి. ఏమిటో చెప్పండి. పశుపతి అనే రాక్షసుడు చేసిన కిరాతకానికి నా కుటుంబం బలైపోయింది. ఇంకే కుటుంబం అలా కాకూడదు. వాడి ముఠాతో ఆకాశగంగ కొండల్లో మఖం ఉంటున్నాడు. మీరెక్కడికి వెళ్ళండి. రాక్షసుని వేటాడి చంపండి.
దేశానికి మేలు చేయండి. దేశానికి తెలిసే ఖాళీ చేసినట్లుంది కదా? కాదు, ఈ గుర్తులను బట్టి చూస్తూ ఉంటే ఖాళీ చేసిన తర్వాతే మనం వచ్చాం. ఆ పశుపతి ఇప్పుడు ఎక్కడుంటాడో ఎలా తెలుసుకోవడం? అది ఎలాగైనా తెలుసుకుంటాం. కానీ ప్రతాప్, ఆ సిలువలే పదే పదే నాకు గుర్తుకొస్తున్నాయి. ఆ దుర్మార్గుడి అమానుషమైన శిక్షకు గురై ఆ సిలువల పైన మరణించిన అమాయకుల్ని ఊహించుకుంటూ ఉంటే అసలు ఈ ప్రజల రక్తంలో ఎరిపే విరిగిపోయిందా, పౌరుషం కరిగిపోయిందా అనే సందేహం వస్తుంది. వాడి దారుణాలు తెలిసి ఎందుకు ఎదిరించలేదో, ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఊరుకున్నారో నాకు అర్థం కావట్లేదు. దేవుడు మనిషికిచ్చిన శాపం భయం, దాన్ని ఆధారంగా తీసుకుని ఊళ్ళ మీద పడి దోచుకుంటున్న పశుపతి, ఈ నరలోకంలో పుట్టిన మరో నరకాసురుడు, ఆ రాక్షసుడి క్రూరత్వానికి మా కుటుంబం మొత్తం బలైంది. ప్రతా, మరి నాకెప్పుడు చెప్పలేదే? చెప్పే అవకాశం రాలేదు. అసలు ఏం జరిగింది ప్రతా? నేను మా అన్నయ్య చాలా చిన్నవాళ్ళం. అప్పుడు ఈ పశుపతి తన ముఠాతో వచ్చి మా సిరిపిల్ల మీద పడ్డాడు. ఊరంతా వాడికి భయపడి తలంచింది, కానీ మా నాన్న ఎదిరించాడు. ఒక్కడు ఏం చేయగలడు, చివరికి బంధించి తీసుకెళ్లారు. పశుపతి, ఊరి గుండెలు బెదరగొట్టి నన్ను పట్టి బంధించినంత మాత్రాన నీ బతుకు సాఫీగా జరిగిపోదురా. ఏదో ఒక రోజు నువ్వు హీనాతిహీనంగా చస్తావురా. ఇప్పుడు నువ్వు చస్తావు. ఎలాగో తెలుసా? తెలుస్తూ తెలుస్తూ చస్తావని తెలుస్తూ తెలియకుండానే చస్తూ చివరికి చస్తావు. వీణ్ణి తీసుకెళ్లి ఆ శిక్ష వేయండి. పశుపతి, ఏమండి మా వారు ఎక్కడ ఉన్నారు? తెలియక మీ మీద తిరగబడ్డారు. కొద్ది క్షమించి వదలండి. రావడం కాస్త ఆలస్యమైంది. ఇంకైతండి, మాకున్న ఆస్తంతా మీకు ఇస్తాం. వారు ఎక్కడున్నారో చూపించండి. చూస్తావా, అందమైన ఆడదానివి. నువ్వు అడుగుతుంటే కాదనేంతటి కర్కశ గుండె కాదు నాది. పద బాబు, ఊరుకోండి. పార్వతి, పిల్లల్ని తీసుకుని ఈ దుర్మార్గులకి దూరంగా వెళ్ళిపో. మీకు దండం పెడతాను, ఇప్పుడైనా వాడిని వదలండి. ఎలాగో కాపాడుకుంటాను. బ్రతికినంత కాలం మిమ్మల్ని పూజించుకుంటూ బ్రతుకుతాను. మీ కాళ్ళు పట్టుకుంటాను, వాడిని వదిలిపెట్టండి. యమలోకానికి భూలోకానికి మధ్యనున్న నీ మొగుణ్ణి బతికించడం ఇక జరగని పని. నీ మొగుడుతో పోరాడి అలసిపోయిన నాకు నువ్వే సేద తీర్చాలి. కాదన్నావో, వీళ్ళిద్దరి రక్తం నీ కళ్ళ ముందు కాలువై పాడుతుంది. బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నా బిడ్డలు ఏం చేయకు. అయితే గుడారంలోకి వెళ్దాం పద. తప్పు, అలా అడగొద్దు. వీళ్ళిద్దరి గొంతులు కోసి పారేయండి. ఎదిరించిన ఏ ప్రాణిని పశుపతి బతికుండనివ్వండి. లేని పసివాళ్ళు వీళ్ళని ఎందుకు చంపడం? విడిచిపెట్టండి. అంతగా అడుగుతున్నావు కనుక నీ అందాన్ని ఆనందంగా నాకు కానుక ఇస్తే నేను దయదలిచి నీకు ఒక కానుక ఇస్తాను. వీళ్ళిద్దరిలో ఒకణ్ణి ఎవరు కావాలా కోరుకో. మిమ్మల్ని చంపుకోవడం కోసం కదరా నేను కన్నది. మీకేమి జరిగిన మనం ఊరుకోండి. పశుపతి, ఇద్దరు బిడ్డలకు ప్రాణమిచ్చిన తల్లిని
ఏ బిడ్డ కావాలని నువ్వు అడుగుతుంటే నేనేమని చెప్పను చెప్పు. అసలు ఈ తల్లికి ఎప్పుడు ఇక్కడ ఎన్నడు ఎదురవు నీ ప్రశ్నకి నేనే సమాధానం చెప్పను. అటు నా భర్త ప్రాణాలు తీసావు, ఇటు నా బిడ్డల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. అందుకంటే నా ప్రాణాలు తీసే వీళ్ళిద్దరిని బ్రతకనివ్వు. వీళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం. వీళ్ళనేం చేయకండి, నన్ను చంపండి, నన్ను చంపండి. పార్వతి, నీ కళ్ళను నువ్వే పొడుచుకుంటున్న మూర్ఖురాలివి. ఒక్క కంటి చూపు కూడా నోచుకోలేని గుడ్డిదానివి. కేవలం నీ అందాన్ని చూసి నీకిచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటున్న దురదృష్టవంతురాలివి. రాయ్, వీళ్ళిద్దరిని తీసుకెళ్లి సఫా చేయండిరా. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. ఎక్కడ ఎప్పుడు ఏ సిలువను చూసినా ఆ సిలువే గుర్తొచ్చి నా గుండెల్ని కదిలించేస్తోంది, రక్తాన్ని ఉడికెత్తిస్తోంది. నాలో రగులుతున్న పగను చల్లార్చుకోవాలని ప్రతి క్షణం వాడి కోసం గాలిస్తూనే ఉన్నాను. ఆ దారిలోనే మనం కలిశాం. చనిపోయిన మా అన్నయ్యను నీలో చూసుకుంటూ తృప్తిపడుతున్నాను. తమ్ముడు, అన్నయ్య. అవును తమ్ముడు, ఆనాడు రావణ సంహారానికే రామలక్ష్మణులు పుట్టారు, కానీ ఈనాడు ఈ పశుపతి సంహారానికే మనం కలిశాం. ఇక మనకెదురు లేదు, పద, వాడెక్కడున్నాడో గాలించి పడదాం. అమ్మో, బళ్ళుని తెల్లారిపోయింది, కళ్ళుకు వేలైంది. చెల్లెమ్మా, చెల్లెమ్మా, చెంబుతో నీళ్ళను పందెం పుల్ల పట్రా, తెల్లారిపోయింది, తెల్లారిపోతుంది. అన్నయ్య, ఇంకా ఉదయం కాలేదు, ఇప్పుడే పొద్దు కూకింది. పొద్దు కూకిందా? అయితే చెంబుతో నీళ్ళను పందెం పుల్ల అక్కర్లేదు, కళ్ళు దాగొస్తాను, లేకపోతే నిద్రపట్టదు. నిద్ర పట్టడానికి కళ్ళే తాగనవసరం లేదన్నయ్య, కష్టపడి పనిచేసి వేళకింత తిని పడుకుంటే హాయిగా నిద్రొస్తుంది. చూడమ్మా, కష్టపడి పనిచేయాలని నాకు మాత్రం ఉండదా? అయితే నాకు పని గంధం ఉందని చిలక జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే పని మానేసి కళ్ళు తాగుతున్నాను. అన్ని అబద్ధాలే. నేను తెస్తే తింటూ తాగుతూ ఎన్నాళ్ళలో ఉంటావు? నేను ఒక ఇంటిగా వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు? నీతో పాటే నేను వచ్చేస్తాను. అంతేగాని పని గిరి అని చెప్పిన ఆరోగ్యాన్ని పాడు చేయకమ్మా. అన్నయ్య, ఇక నుంచి సోమర్తనం మాని కష్టపడి పనిచేయాల్సిందే. చెయ్యకపోతే తిండి పెట్టను. ఓ సంతే కదా, తిండి మానేసి తాగుతూనే ఉంటాను. అంతేగాని పని చేయవన్నమాట. అందరూ చేసే పనులు నేను చేయనని లటపెట్టి లంబోదడం మీద ఒట్టేసుకున్నాను. ఆ ఒట్టు నిలబెట్టుకోవాలి కదా, మరి వస్తా. సరే, నువ్వెలా పనిచేయవో నేను చూస్తాను. అమ్మా అమ్మా, ఈ ఊళ్ళో మంచి వైద్యుడు ఎవరమ్మా? ఎందుకు? మా అయ్యకు పక్షవాతం వచ్చింది. వయసు ఎంత? 60 సంవత్సరాలమ్మా. 60? అయితే పర్వాలేదు. చూడు బాబు, 60లో ఉన్న ముసలాన్ని 20లోకి దించే ఒక బ్రహ్మాండమైన వైద్యుడు ఉన్నాడు, చెప్పనా? చెప్పు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన ధన్వంతుడిని మించిన గొప్ప వైద్యుడు. పాపం, తాగుడికి బానిసైపోయాడు, వైద్యం చేయడానికి రమ్మంటే రానంటాడు. ఇంతకీ తీసుకెళ్లే మార్గం లేదా తల్లి? ఉంది, నేను చెప్పినట్టు చేస్తే తప్పకుండా వస్తాడు. అలాగే శాపం చెప్పు తల్లి. మీరెళ్ళి అడగగానే నేను వైద్యుణ్ణి కాదు, నాకు వైద్యం తెలియదు అంటాడు. కాసేపు బతిమాలండి, మిమ్మల్ని వెళ్ళమని అరుస్తాడు, కరవబోతాడు. వెంటనే కర్రలుచ్చుకొని 4 బాదండి, ఒప్పుకుంటాడు, వైద్యం చేస్తాడు. ఎందుకే వైద్యుడి గారు పేరేంటో ఎక్కడుంటారో చెప్పలేదు తల్లి. అసలు పేరు అన్వంతరి, పేరు మార్చుకొని వీరభద్రుని అంటుంటాడు. మాటి మాటికి లటపిట లంబోదర అంటుంటాడు, అదే గుర్తు. సరిగ్గా ఈ పాటికి ఊరి బయట తాటి చెట్ల కింద ఉంటుంటాడు. వెళ్ళండి. అన్నయ్య, ఇప్పుడు నీ దెయ్యం వదులుతుంది.
ఎంత సారాయినా ఈ చల్లని కళ్ళు తల్లితో సమానమా? నమస్కారం అండి. ఇదేంటి చెట్లు నమస్కారం పెడుతున్నాయి? చెట్లు కాదండి. ఎవరు మీరు? మా అయ్యకు పచ్చవాతం వచ్చిందండి. తారు మా ఇంటికి వచ్చి వైద్యం చేయాలి అనంతరగారు. ఏయ్ మీకేమన్నా బుద్ధి ఉందా? నా పేరు హనుమంతరావు కాదు, వీరభద్రుడు. వైద్యుని కాదు, కళ్ళు బోతుని. మీరు వచ్చేదాకా వెళ్ళం రావాల్సిందే. ఏయ్ లతపెట్టలు అంబోద్రా, నా తాగుడు గడ్డొచ్చి నాకు తిక్కర రగించద్దు. ఎడతారా లేదా? ఆఖరిసారిగా అడుగుతాం, మీరు వైద్యులే కాదా? కాదు. వైద్యం ఆపండి ఆపండి, నేను వైద్యుణ్ణే, హనుమంతర్నే, వైద్యం చేస్తాను బాబు. లట్టపెట్టలు అమ్మోతారా? వైద్యం చెయ్యపోతే నన్ను చంపుతారు, చేస్తే వీడు చేస్తాడు. వీడి యమగండానికి నేను యమ కింకరుల్లా వచ్చాను. లాభం లేదు, ఏదో మస్క వేయాల్సిందే. బాబు తూరు పెట్టు. తూరు పెట్టండి. అందరూ సరేనే, నన్ను దండం పెట్టుకున్నానండి. నాడి బాగానే కొట్టుకుంటుందే బాబు. నాలుగు సీసాలు సారాయి, నాలుగు పిడతల కళ్ళు తెప్పిస్తానే. ఎందుకు? తాగి పడిపోవడానిక? వైద్యం చేయడానిక అమ్మాడ. తెప్పిస్తానే, ముందు వైద్యం ఏంటో చెప్పు. నాలుగు సీసాలు సారాలు, నాలుగు పిడతల కళ్ళు కలిపి నాలుగు తులసాకాయలు, నాలుగు మిరపకాయలు, నాలుగు మిరియాలు, నాలుగు కరక్కాయలు, నాలుగు సార్లు నలగొట్టి కలిపి నాలుగు పూట్ల నాలుగు చుక్కలు నాలుగు తైలించండి. మిగిలిన అరికాయలకు పట్టించండి. నాలుగు రోజుల తర్వాత మింగటం మానేసాయనుకోండి. తూరు పెట్టన్నారు ఇందాక, అటు తిరిగి దండం పెట్టుకోండి. ఈ ఫైల్లో వాడు పోచిన గోల పేర్లు ఉన్నాయి. ఈ ఫైల్లో వాడు చంపిన మనుషుల పేర్లు ఉన్నాయి. ఈ ఫైల్లో వాడి జీవి చెల్లుతుంది. ఆ పశుపతి ముఠాకి చిక్కి బతికి బయటపడ్డ వాళ్ళ పేర్లున్న ఫైలు ఇది. చూడక్కర్లేదు, ఆ ఫైల్లో ఉన్నది ఒకే ఒక పేరు, అది ఈ సింగరేణి సింహాచలం పేరు. నీ దైవాల బతికి బయటపడ్డాను, కేసు ఫైల్ చేశాను. అయ్యా ప్రతాప్ విక్రముడు, వాడు చేసిన నేరాల వివరాలతో ఫైళ్లు నిండిపోతున్నాయి. ప్రజల గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రైళ్ళని ఆ ఫైళ్ళని ఆపే మొదలెళ్ళలేరు. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్న సింహాచలం గారు, ఆ పశుపతి ఎక్కడుండేది మీకు తెలుసు? వాడెక్కడుంటాడో దేవుడు కూడా తెలియదు. రెండు రోజులు ఇక్కడున్నాడంటారు, మరో రెండు రోజులు పోయిన తర్వాత ఎక్కడో ఉన్నాడంటారు. రెండు రోజులకే చోటు మార్చే వాడితో వేగలేక 50,000 బహుమతి ప్రకటించింది బ్రిటిష్. సారీ సారీ. సరే వస్తున్న సమాచారం గారు. 50,000 ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలోనే, రెడీ చేసి ఉంచండి. అమ్మాయి రాసి మోజుగుంటా మోజుగుంటా నా చూపు నిన్ను
నేను వైద్యుణ్ణి కాదు, వంకాయ కాదు, ఈ వీరకొట్టుడు ఆపన్నాయ బాబు. నీ పేరేంటి? వీరభద్రుడు. హన్మంతరి, వైద్యం చేస్తావా చేయవా? బాబోయ్, హన్మంతరునే చాలా గొప్ప వైద్యుణ్ణి. చేస్తా చేస్తా. ఇప్పుడు నేనేం చేయాలి? వైద్యం చేసి మా తమ్ముని బతికించాలా? నేనేమన్నా హనుమంతున్నా సంజీవుని పర్వతం తెచ్చి బతికించడానికి? బతికిస్తావా లేదో? బాబోయ్ వద్దు, వైద్యం చేస్తా. కర్ర దించు. ఎవడి అభాగ్యుడు? ఏదయ్యా, నీ పేరేంట్రా సీతిగా? నీకు జ్వరం ఎప్పటి నుంచి రా సీతిగా? ఆడికి మాటలు రావండి. ఏ జ్వరం వచ్చిన వాడు పడిపోయిందా? కాదండి, ఆడి చిన్నప్పటి నుండి శివుడు, మాటలు కూడా రావండి. మరి కన్ను కూడా మూసుకుపోయింది. చూడండి, గుడ్డి చెవుడు మూగ ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. సీతిగాడు సత్య మాత్రమే. వైద్యం చేయకుండా లేవా? నీకు బయట పూజ చేస్తాం. వద్దు బాబు, వద్దు, వైద్యమే చేస్తాను. కర్రలు తింటండి, జబ్బులన్నీ మొత్తం తగ్గించేస్తాను. నాడి బాగానే కొట్టుకుంటుంది బాబు. ఈ ఊరికి తూరు పెట్టు, ఇటు మొత్తం అందరు అడిగి దండం పెట్టుకోండి. ఇప్పుడు నాలుగు సీసాలు సారా పెట్టుకుంటండి. సారానా? నాలుగు సీసాలు సారాలో నాలుగు తులసాకులు కలిపి పట్టించేస్తే జ్వరం దెబ్బకి తగ్గిపోతుంది. ఆ తర్వాత నాలుగు సీసం మొక్కలు, నాలుగు ఇనప మొక్కలు, నాలుగు రాగి మొక్కలు, నాలుగు కంకరాళ్ళు కలిసి వీడి గొంతులో చెవులో కంటో పోయండి. అప్పటికీ వీడి మూడు అవయవాలు చిన్నగా పనిచేయలేదనుకోండి, మంచం దింపేసి ముసుగు కప్పేయండి, అంతే. లక్కపెట్టు లంబోదరా, కళ్ళు తాగినాడు కాశీకి వెళ్ళినంత, స్వర తాగినాడు స్వర్గానికి వెళ్ళినంత, రెండు సాగినాడు రంబతో కాపురం చేసిన. బాబు నన్ను పట్టదు. నా పేరు హనుమంతరే, చాలా గొప్ప వైద్యుడిని. మీ అందరి రోగాలు కుదురు చేస్తాను, చెప్పండి. రక్షించు, రక్షించు. అసలు ఏం జరిగింది? నేను వైద్యుడన్నా కొడుతున్నారు, వైద్యుడిని కానన్నా కొడుతున్నారు. ఆ బాధను నేను భరించలేను. రక్షించు, కాపాడు. అనుకో ఏంటయ్యా, మా అన్నయ్య ఏం చేశాడు? వీడి పేరు అనవంతరంట, వైద్యం తెలుసు అని చెప్పి బంగారు లాంటి ముసలాడు ప్రాణం తీశాడు. జ్వరంతో బాధపడుతున్న కురవని చంపించాడు. అన్నీ తెలిసిన వైద్యుడు చంపినా సంతోషమే, కానీ ఏమి వైద్యం తెలియని ఈ చంపితే మేము ఒప్పుకోం. ఇప్పుడు ఈ మేము చంపేస్తాం. ఏంటన్నయ్యా, అసలు వైద్యం ఎందుకు చేశావు? నాకేమీ తెలియదు ముర్రు అంటే, సంతలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు.
ఆ దెబ్బలకు తట్టుకోలేక వెళ్ళి వైద్యం చేసి వచ్చాను. ఒకడు హరి అన్నాడు, ఇంకోడు గిరి అన్నాడు. ఇప్పుడు నేను సరి అనిపించి మరీ వెళ్తా. అన్నయ్య ఇప్పుడు ఏడు చేడు, వాళ్ళు నిన్ను వదలంటున్నారే. చెల్లెమ్మా చెల్లెమ్మా, నేను నీ తోడబుట్టిన వాడిని, నీకు ఒక్కగానో ఒక అన్నయ్యని, మన ఇద్దరం ఒకే రక్తం పంచు పుట్టాం. నన్ను ఎలాగైనా కాపాడమ్మా, నన్ను కాపాడమ్మా. అసలు దీనికంతటికి తాగుడే కారణం. ఇక తాగనని బుద్ధిగా పనులకు వెళ్తానని నాకు వచ్చేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాడతాను, ఇక నిన్ను కొట్టకుండా చూస్తాను. తాగుడు మానేయ్యాలా, పైగా పనిలోకి వెళ్ళాలా? లేకపోతే వాళ్ళకి నేను అప్పచెప్తాను. అమ్మో వద్దమ్మా వద్దు, హరికథలో మధ్యలో నన్ను ఎడాపెడా వాయించేస్తారు, నేను భరించలేను. సరే, కళ్ళు తల్లి మీద, సారా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక నుంచి నా జన్మలో తాగను, పని చేసుకునే బతుకుతాను. పొట్టు మంచి అనేది వాళ్ళని పంపించేసేస్తాను. చిన్నాళ్ళు కష్టపడి పని చేయకుండా ఈ టోపీని జనానికి పెట్టి బతికాను, ఇక నుంచి దీని అవసరం లేదు. అతనికి తాగుబోతూ సోమరిపోతూ అయిన మా అన్నయ్యని మార్చడానికి మీరు చేసిన మేలు మర్చిపోలేను. తీసుకోండి. దెబ్బలు కాస్త గట్టిగానే తగిలినాయి, కాపడం పెట్టించి తల్లి. ఏంటి ఇలా వచ్చా? నీకు సుభార్త చెప్పాలి. కన్నెపిల్లకి సుభార్త పెళ్ళి, కానీ ఈ కన్నెపిల్ల చెప్పబోయేది అది కాదు. మరి మా అన్నయ్య తాగుడు మానాడు, కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తానని వచ్చేశాడు. నిజంగానా? అవును ప్రతాప్, మా అన్నయ్య మారడానికి, నన్ను మార్చడానికి కారకుడు నువ్వే. అవును, కానీ నువ్వు మాత్రం మారలేదు. మారాను, దొంగతనాలు కూడా మానేశాను అని చెప్తూనే చాలా పెద్ద దొంగతనం చేశావు. ఏం చేశాను? కొండలాంటి నా గుండెను గుల్ల చేసి నీ గుప్పెట్లో పెట్టుకున్నా. వచ్చిన చంటి దాన మనసు తెలిసే వరస కలిసే మంచి కాడికి చేరుకుందామా, మంచి చెట్ట చూసుకుందామా. సందగాలికి తాళలేక ఆడగాలికి ఆగలేక గాలివానగా మారుతుంది గడుసు నా వయసు. సందగాలికి తాళలేక ఆడగాలికి ఆగలేక గాలివానగా మారుతుంది గడుసు నా వయసు. కట్టుకున్నా తీరా
నిద్రపోతే నాయుడు నీదరికొస్తే సూర్యుడు నిద్రపోతే నాయుడు నీదరికొస్తే చుట్టుకొల్ల తల్లు చూసుకుందామా పట్టు విడుపులు కాచుకుందామా వయసు వచ్చిన చంటి మంచి కాడికి చేరుకుందామా ఆదుకోవటానికి మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం గా భయపడకండి మాటలంత సులభం కాదు బాబు ఆ దొంగల్ని ఎదిరించడం మీరిలా భయపడుతూ వాళ్ళ అడుగులకి మరుగులొత్తుతూ ఉండబట్టే మిమ్మల్ని దోచుకుంటున్నారు మీరంతా ఒకటైతే అలా ఎదిరించిన వాళ్ళు చాలా మంది సిలువలు ఎక్కారు ఆ శిక్షకు భయపడే చస్తూ బతుకుతున్నాం బాబు ఈసారి వాళ్ళు వస్తే మేం చచ్చైనా మిమ్మల్ని బ్రతికిస్తాం భయపడకండి భయపడి పారిపోయిచ్చారా వదవలారా మాంసం మందు తాగుతూ ఊరబందులు బలిచారు కదా ఒక్కొక్కరు ఏమైంది మీ కండబలం వాళ్ళిద్దరూ మామూలు మనుషులు కారు ఒకడు పిడుగు ఇంకొకడు అగ్గి పిడుగు వాళ్ళిద్దరూ కలిసింటే పట్టలేం కలిసింటే పట్టలేమా అగ్నిగుండం లాంటి ఈ పశుపతిని ఆర్పాలని ఆలోచిస్తారా కాలయముడు లాంటి ఈ పశుపతిని చంపి బహుమతి కొట్టేస్తారా అవునరా నువ్వు అగ్నివైతే దాన్ని నాటితే నీరు మేము నువ్వు యముడు అయితే మేమంతకంటే ఘనం రా
దొరికి పోయిన పిరికి వెధవ్వే, నీకెంత పొగర్రా? రే పశుపతి, ఇది పిరికితనం కాదురా, పౌరుషం. దమ్ముంటే ఒక్కసారి వదిలిపెట్టి చూడరా, నీ ప్రేగులతో రుద్రవీణ వాయిస్తాను. ఆ రుద్రవీణ శబ్దానికి ఇలాంటి పశువులు గుండెలు పగిలి చచ్చేలా వాయిస్తారా? వినరా? ఓ, రుద్రవీణ వాయిస్తావా? నీకు సంగీతం అంటే అంత ఇష్టమా? నీలాంటి రసజ్ఞుణ్ణి చంపడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను బంధించిన ఆ దారాల్ని తీస్తాను. గాలిపటంలా ఎగిరిపో, పారిపోయి బతికిపో. అందుకు ఒకే ఒక్క అవకాశం ఇస్తాను. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకునే నీలాంటి పిరికివాణ్ణి కాదురా. విడిచిపెడితే వీరకిశోరంలా విజృంభిస్తాను, అగ్నిలా దహించి వేస్తాను. అచ్చారే బచ్చా, అరే ఈ వీరకిశోరాన్ని విడిచిపెట్టండి. మీ చేతుల్లో తుపాకులు పారేయండి. రా, అది చూద్దాం. వీరకిశోర, నీలాంటి వాళ్ళను చూసినప్పుడు దీన్ని బయటికి తీయాలనిపిస్తుంది. ఇందులోంచి వచ్చే నాదానికి నీ ప్రాణానికి పొత్తు పెడుతున్నాను. చూడు, ఇది నొక్కితే వస్తుంది సంగీతం. అది ఆగిపోయే లోపల ఇక్కడి నుంచి పారిపో. ఆఖరి అవకాశం ఇస్తున్నాను. లేదా ఈ పశుపతి అంటే ఏంటో నీకే తెలుస్తుంది. నీకు తెలిసేటప్పటికీ నీ చరిత్ర ముగుస్తుంది. పట్టుకో కాళ్ళు, వీడుకో క్షమిస్తా, ఆ తర్వాత నిన్ను వీళ్ళలా ఒకనే చేస్తా. నీలాంటి పశువుల్ని పట్టి బంధించడమే తెలుసు కాని లొంగటం నా చరిత్రలో లేదురా. ఇక నిన్ను విడువను. ఎగిరి కుప్పి గంతులేసే నీ కాళ్లను, పిడికిళ్ళు పట్టే నీ చేతుల్ని నరికిస్తా. రాయ్, నువ్వు మొండివైపోయి కదలడానికి కాళ్ళు లేక, తినడానికి తిండి లేక, సావడానికి సావు రాక ఈ మొండు దండలో నీ ఒళ్ళంతా ఒడిలిపోయి నువ్వు చచ్చేంత వరకు ఉండి ఆ కళ్ళ ముందే పెట్టుకుంటాను. నువ్వు చచ్చాక నీ శవాన్ని ఆ ఊళ్ళోకి కానుకగా పంపుతానరా. రాయ్, నగండి. పశుపతి, ముందు మీ వాళ్ళను తుపాకులు పారేసి డేరా దగ్గరికి వెళ్ళమని చెప్పు. రేయ్, అందరూ తుపాకులు పారేసి డేరా దగ్గరికి వెళ్ళండి. విక్రమ్, ఆ గుర్రాన్ని తీసుకుని పద. ప్రతాప్, నేను చెప్పినట్టు విను, ముందుకు వెళ్ళు.
పారిపోయారా వీళ్ళు? రండి. చిచి, తాగుడు మానాను మారాను అంటే నమ్మరేంటి మనుషులు? చేస్తానన్నాడికి పనిపోతే ఈ దేశం ఎట్ట బాగుపడుతుంది? అందుకే ఎప్పుడు చూసినా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంటుంది. చెట్టు కూడా రూపాయలు కాస్తున్నాయన్నమాట. ఓయ్ చెట్టు, నేను కష్టపడి పనిచేసి సంపాదించాలనుకుంటున్నాను. ఇలా రూపాయలు రాల్చి నన్ను సోమరిపోతుంది చేయకు. ఏదన్నా పని చెప్పు. చెప్తాను. ఓహో, నీకు మాటలు కూడా వచ్చా? సరే మరీ మంచిది, ఏం చేయాలో చెప్పు. నీకు నీళ్లు పోయాలా, ఎరువేయాలా, లేకపోతే నీ కొమ్మలన్నీ నరికేయాలా? అటు కాదు, ఇటు. ఏం బాబు, నువ్వేమన్నా కోటీశ్వరుడుగా కుబేరుడు బామ్మర్దివా? ఏంటి రూపాయలు పారేసుకున్నావు? తీసుకో తీసుకో. అక్కర్లేదు, ఈ డబ్బు కూడా తీసుకో. ఇంత డబ్బే? ఊరికే ఇస్తే తీసుకోను, నిన్నటి నుంచి మానేశాను. నేను చెప్పిన పని చేస్తావని ఇచ్చాను. ఆహా, నేను పని చేయగల సమర్థుడని గుర్తించిన ఆదర్శ పురుషుడు నువ్వేనయ్యా. ఏం చేయాలి చెప్పు. తీసుకో. ఈ గోను సంచులేంటి? మీ ఊళ్ళో ఉంటున్న ప్రతాప్ విక్రములు నీకు తెలుసా? తెలుసు. తీరా మనం వెళ్లేసరికి వాడ ఎర్రకొండల్లో ఉంటాడన్న నమ్మకం నాకు లేదు ప్రతాప్. అలాగని వెళ్లకుండా ఉంటావా? వెళ్ళండి, కానీ వెళ్లే ముందు ప్రసాదం తిని మరీ వెళ్ళండి. మీ పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రసాదం ఎక్కడ తెచ్చా? మా ఊరి కోసం, మంచి కోసం పాటు పడుతున్న మీ ఇద్దరి కోసం అని ఊళ్ళో దేవుళ్ళందరికీ మొక్కును తీసుకొచ్చాను. ఈ ప్రసాదం తినండి. కళ్ళ కట్టుకుని మరీ తినండి. లడ్డు అయ్యవారి ప్రసాదం, కొబ్బరి చిప్పలు అమ్మవారి ప్రసాదం. తినండి, తొందరగా తినండి. ఏంటి ఆలస్యం, తినండి. ఎలా ఉంది? కళ్ళు చూసినాయండి. తిరగాలనే కదా ఆ లడ్డూల్లో మత్తు మందు కల్పించా. ఇహ గోన సంతుల కార్యక్రమం. ఎలమా, పని చేసి సంపాదించరమ్మన్నావు కదా, చూడు ఎంత డబ్బు సంపాదించాను. గిల్లక్కర్లేదమ్మా, నిజంగానే సంపాదించుకొచ్చాను. ఒక్క పోట్లో ఇంత డబ్బు సంపాదించావు, ఏం పని చేశావన్నయ్యా? అమ్మో, అదంతా చెప్పాలంటే చాలా సేపు పడుతుంది. రెండు ముక్కల్లో చెప్పానా? త్వరగా చెప్పన్నయ్యా. పెద్ద వీరాది వీరులా తిరుగుతూ ఊరిని కాపాడతామని ఉత్తిత్తు మాటలు పలికిన ప్రతాప్ విక్రమ్లకి మత్తు మంది ఇచ్చి గోని సంచుల్లో కట్టి ఊరు బయట మరిచిట దగ్గర పెట్టాను, అందుకే ఇంత డబ్బు ఇచ్చారు. ఎంత ఘోరం చేశావన్నయ్యా, నీకు ఆ డబ్బు ఇచ్చినారు? ఇచ్చింది ఎవడైతేనే డబ్బు మంచిదే కదమ్మా. డబ్బు కోసం గడ్డితో పనులు చేస్తావా? చెల్లెమ్మా. అన్నయ్య ముందు పద, వాళ్ళని కాపాడుకుంటా. కాపాడటమేంటే, నే చేసిన పని వృధా అయిపోతుంది. రాను అన్నయ్య, నిన్ను మభ్య పెట్టి వాళ్ళకి మత్తు పెట్టించారంటే అది వాళ్ళ ప్రాణాలకే ముప్పు. వాళ్ళు లేకపోతే ఈ ఊరికి మేలు జరగదు. నాతో బ్రతుకుండకపోతే నీ చెల్లె చనిపోతుంది అన్నయ్య. అదేంటి? ఓ ప్రతాప్ ఇంటికి కాబోయే అల్లుడు. ఎంత పొరపాటు చేశానమ్మా, ఇన్నాళ్ళు నాకు ఈ విషయం తెలియదే. ఇప్పుడు ఎలా ఈ పాటికి వాళ్ళు? ప్రతాప్ ఇక్కడ ఫోన్ సంచుల్లో కట్టి ఇక్కడే పెట్టానమ్మా, వాళ్ళు ఇంకెక్కడికన్నా మార్చేశారేమో. అబ్బయ్యా, నీ సంపాదన కోసం నీ చెల్లెడు బ్రతుకులో నిప్పులు పోసావు అబ్బయ్యా. సభాష్ చంద్రు, సభాష్. ఇన్నేళ్లకు నా అంచనాకు మించిన పని చేసుకొచ్చావు. ముందు ఆ వెధవాళ్ళిద్దరినే బయటికి తీయండి.
తలుపులు వేసుకున్నారా? ఊరంతా తగలబెడతాను, అంతా బయటికి రండి. మాకు చేరవలసిన ధాన్యాన్ని తిరిగి తీసుకొచ్చినందుకు ఆ ఇద్దరి కుర్ర విధవులకి మీ ఊళ్ళో చోటిస్తారా? వాళ్ళిద్దరిని మా మీదికి ఉసుకొలుపుతారా? నేను చెప్పలేదు, వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, మీరు తీసుకున్నారు. నేను చంపుతాను, మీరు చావండి. వద్దు వద్దు, మమ్మల్ని చంపొద్దు. మీ ధాన్యం మీకే ఇస్తాం, పట్టుకెళ్ళండి. నాకు కావలసింది ధాన్యం కాదురా, ఆ కుర్ర విధవలు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. డబ్బు కోసం గడ్డి తిని వాళ్ళకి మత్తు మంది ఇచ్చి నేనే ఇతనికి పట్టించాను. వాళ్ళని ఏం చేశావురా? ఒరే వీరభద్రుడు, గోనెల్లో గొర్రెల్ని పంపించి నన్ను మోసం చేస్తావా? నా దగ్గరే డబ్బు తీసుకుని నాకే మస్కా కొడతావా? మీ అరాచకాలకు అంతా లేకుండా పోతుంది. అడవి మృగాలైనా ఆకలైనప్పుడే చంపుకు తింటాయి, కానీ మీరు ఆ మృగాల కంటే నీచులు. ఎవరి లేడి పిల్ల? మనపై కత్తి కట్టిన వాళ్ళలో ఒకటి ప్రియురాలిది. ఓహో, అదే నా ఎరుపులకి ఆవేశానికి అర్థం. అర్థమైంది చంద్రు, గుట్టంతా దీని దగ్గర ఉంది, దీన్ని బంధించి పట్టుకురా. చెల్లమ్మా, 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 నేనే చేశాను, కావాలనే చేశాను, ఆ పశుపతికి బుద్ధి చెప్పాలని చేశాను. అద్దంలో చూసుకున్నప్పుడు కానీ అసలు రూపం తెలియదు. అలాగే మిమ్మల్ని చూశాక నేనేమిటో తెలుసుకున్నాను, మీ మాటలతో మనసు మార్చుకున్నాను. చచ్చేలోగా ఒక్క మంచి పనైనా చేసి చావాలనుకున్నాను. గౌరీ, నీలా మాటలతోనే మారిపోయే మనుషులు ఎక్కడో ఒక్కరే ఉంటారు. ప్రతాప్, గోనెల్లో గొర్రెలు చూశాక పశుపతి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? డబ్బు తీసుకుని గొర్రెల్ని పంపాడని ఆ వీరభద్రుడిని ఒక పట్టుపడతాడు. ముందు ఆ వెర్రిబాగుల వీరభద్రుడు అన్యాయం అయిపోతాడు, ఆ తర్వాత నీ రాణి అల్లాడిపోతుంది. కాబట్టి మనం వెంటనే ఊళ్ళోకి వెళ్ళాలి. రక్షించండి, రక్షించండి, మా చెల్లెల్ని కాపాడండి, రక్షించండి. డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో మీకు ద్రోహం చేశారు, కానీ భగవంతుడి దయవల్ల మీరు బతికి బయటపడ్డారు. నన్ను క్షమించండి, మా చెల్లెల్ని కాపాడండి. ఇంతకేం జరిగింది? మీకోసం ఆ పశుపతి వాడి ముఠా వచ్చి భూమి మీద పడ్డారు, మీ ఆచూకీ చెప్పమని గోల చేశారు. మా చెల్లెలు ఎదురు తిరిగింది, అందుకే బలవంతంగా గుర్రం మీద వేసుకుని తీసుకెళ్లిపోయారు. ఏ అపాయం తలపడతారో ఏమిటో. మా చెల్లెలు రక్షించండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. మా చెల్లెలు రక్షించండి, మా చెల్లెలు రక్షించండి. చెప్పిందా? చెప్పడం లేదు. ఎంత హింస పెట్టినా తనకు తెలియదంటోంది. చెప్పు, చెప్పు. తెలీదు, నాకు తెలీదు, తెలీదు, తెలీదు. నేనే పిడుకు, నా పేరే అగ్గి పిడుగు, నా పేరు చెబితే నెట్టారు. నా చూపే కైసారు గుండెల్లో పేదారు, అలా తప్ప అనుకోవద్దు. నేనే పిడుగు, నా పేరే అగ్గి పిడుగు, అని నా పేరు చెబితే నెట్టారు. నా చూపే కైసారు గుండెల్లో పేదారు, అలా తప్ప అనుకోవద్దు.
మేకతో కల మెత్తడి మెదడే నీకు ఉందిరా పచ్చ, కుక్కతో కల వంకర బుద్ధి నువ్వు మానరా మచ్చ. మేకతోకల వెచ్చడి మెదడే నీకు ఉందిరా పచ్చ, కుక్కతోకల వంకర బుద్ధి నువ్వు మానరా మచ్చ. తోక చుక్కలు పుట్టుకొచ్చరా, పుట్ట నక్కలు గుట్టు పెట్టరా. తోక తొక్కిన దాచు నేనురా, తోక ముడిచి నీ దారి పట్టరా. నేనే పిడుగు, నా పేరే అగ్గి పిడుగు, నా పేరు చెబితేనే నా చూపే కైసారు, గుండెల్లో బేసారు, అలా తప్ప అనుకోవద్దు. గుండెలో నిద్రపోవడం నాకు తెలుసురా శుంఠ, నువ్వు తీసిన గోతి లోపలే నిన్ను కూర్చన అంట. నిండు గుండెలో నిద్రపోవడం నాకు తెలుసురా శుంఠ, నువ్వు తీసిన గోతి లోపలే నిన్ను కూర్చన అంట. రక్త జూదము ఆడమాకురా, రాతి గుండెలు పగిలిపోవురా. రేగితే ఆర్పలేవురా, పుచ్చిపోయిన బుద్ధి నీదిరా. నేనే పిడుగు, నా పేరే అగ్గి పిడుగు, నా పేరు చెబితేనే కాదు, నా చూపే కైసారు, గుండెల్లో బేదారు, అల్లా తప్ప అనుకోవద్దు. వేషాల్లో ఉన్నంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నారా? పాపం వెతుక్కుంటూ వచ్చి పులి నోట్లో తలపెట్టారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నేను ఆకలి తీర్చుకుంటానరా. గౌరీ, వీళ్లతో పాటు రాసి పెట్టుంది నీ చావు, అందుకే మారావు. పశుపతి గారు, పశుపతి గారు, మీకు దండం పెడతాను, నన్ను మాత్రం చంపొద్దు. వీళ్ళిద్దరి మాయ మాటలు నమ్మి మోసపోయి వచ్చారు ఇక్కడికి. అసలే అమాయకుణ్ణి, పైగా ఇప్పుడిప్పుడే పని చేసుకుని బతకాలనుకుంటున్నాం అన్ని. నన్ను నా చెల్లిని వదిలిపెట్టేస్తే గుట్టుగా వెళ్ళిపోతాం. మీ జాడ కానీ బూసు కానీ ఎవ్వరికీ చెప్పాం. నన్ను మాత్రం చంపొద్దు, నన్ను మాత్రం చంపొద్దు. మమ్మల్ని ఇద్దరిని వదిలేసి వాళ్ళ ముగ్గురిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను. మమ్మల్ని వదిలిపెడతానంటేనే కానీ మీ కాళ్ళు వదలను, మీ కాళ్ళు వదలను. Thank you.
తప్పండి వెళ్ళండి పడి తప్పండి వెళ్ళండి వెంటబడుతున్నారు ప్రభుత్వం ఇచ్చే బహుమానం కోసం అయితే అంతకంటే ఎక్కువ ఇస్తాను నన్ను వదలండి అయ్యయ్యో వదలమని ఇప్పుడు అడుగుతున్నావా చాలా ఆలస్యం అయిపోయింది సంగీతం విన్నాక నువ్వు చేసిన ఘోరమేమిటో గుర్తుకొచ్చిందా పశుపతి శోభనం గదిలో కలలుగానే నా కమలని కాటేసిన నీకోసమేరా ఇన్నాళ్ళు మాటేసి తిరిగింది పశుపతి నీకున్న రెండు కళ్ళల్లో ఏ కన్ను కావాలో కోరుకో ఒకే ఒక కన్ను తీసేస్తా కోరుకో వద్దు వద్దు ఏ ఇంత ఒళ్ళుండగా ఒకే ఒక కన్ను తీసేస్తానంటే బాధగా ఉందా నవమాసాలు మోసి రక్త మాంసాల్ని ప్రాణాన్ని ఇచ్చి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న తన ఇద్దరు బిడ్డల ముందు తల్లిని నిలబెట్టి ఒక బిడ్డను చంపుతాను ఏ బిడ్డ బ్రతికుండాలో కోరుకో నువ్వు అన్నప్పుడు ఆ తల్లి హృదయం ఎంత ఆక్రోషించిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా నిర్దాక్షిణ్యంగా నా తండ్రిని సిలువ మీద వేసి సీరలు వేసి కొట్టినప్పుడు ఎంత అల్లాడుంటాడో ఒక్కసారి అర్థం తన పసుపు తాడునే ఉరితాడు చేసుకుని చనిపోయిన నా తల్లి ఆనాడెంత ఆవేదన పడిందో తెలుసుకో నా కళ్ళ ముందే మా అన్నయ్యని కాల్చి చంపిప్పుడు నా హృదయం ఎంత తల్లడిల్లిందో ఆలోచించుకోరా Thank you.
రేయ్, ఆడజాతికి అమూల్యమైన శీల విలువ తెలియని పాపివురా నువ్వు. నీలాంటి వాళ్ళు పుట్టకుండానే చావాలి. పొరపాటు నువ్వు పుట్టావు కనుక మా చేతుల్లో చచ్చి తీరాలి. అప్పుడు మా కష్ట తీరేది. ఆగు విక్రమ్. కొన్ని కోట్ల మంది పూజించే శిలువ మీద వీణ్ణి చంపి ఈ శిలువకు కళంకం రానివ్వకూడదు. వీణ్ణి లేరా ఊళ్ళు ఊళ్ళు తిరిగి నాశనం చేసినవి. ఈ చెప్పలేరా చిన్నరాని పనులు చేశాయి.